కోవిడ్ పాజిటివ్ వచ్చింది, తగ్గిపోయింది. కానీ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటితో బాధపడుతూ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ పాడ్కాస్ట్. ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వైరస్ సోకిన టైం కంటే కూడా వైరస్ తగ్గిపోయిన తర్వాత రోజులే చాలా ముఖ్యమైనవి అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇక రెండోసారి వైరస్ సోకిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. రెండోసారి రాదని ఎవరికి గ్యారంటీ లేదు. జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు దీర్ఘకాలం ఉంటున్నాయి. అలాగే యాంటీబాడీస్ కూడా అందరిలోనూ ఒకే రకంగా ఉండట్లేదు. కొంతమందికి 30 రోజులే ఉంటే మరికొంతమందికి 4 నెలల వరకు ఉంటున్నాయి. కాబట్టి పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది, నాకేం కాదులే అనే అనవసరమైన ధైర్యాన్ని ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం మంచిది కాదు. కోలుకున్న తర్వాత కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన చుట్టూ కూడా ఈ రకమైన వాళ్ళు కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, బీపీ ఇలాంటివి ఉన్నవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరి ఈ జాగ్రత్తలు ఏంటనే తెలుసుకుందాం. సాధారణంగా వైరస్ ఇంక్యుబేషన్ టైం 14 రోజులు కాబట్టి ఈ 14 రోజులు డాక్టర్ గారు ఏ ప్రిస్క్రిప్షన్ అయితే ఇచ్చారో దాన్ని 100% వాడాలి. లేదంటే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వైరస్ ప్రభావం మెదడు మీద పడితే కనుక 10 రోజుల వరకు మనం ఎలాంటి మందులు వాడినా కూడా జ్వరం తగ్గదు. అలాంటప్పుడే సిఎన్ఎఫ్ అనాలిసిస్ చేయించుకుంటే అసలు విషయం బయటపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో చేరటం మంచిది. అలాగే రక్తాన్ని చిక్కబడేలా చేసే గుణం కోవిడ్ వైరస్కు ఉంటుంది. దీనివల్ల రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి కూడా సంభవిస్తున్నాయి. మరి పాజిటివ్ వచ్చిన సమయంలో ఎవరైనా స్టెరాయిడ్స్ వాడుంటే, వారికి కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే మళ్ళా వైరస్ వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి, నిరంతరం చెకప్ చేయించుకుంటూ ఉండాలి. పాజిటివ్ వచ్చిన సమయంలో ఊపిరితిత్తులు ఎక్కువ ప్రభావానికి గురై ఉంటే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం, అనవసరంగా బయట తిరగటం ఇలాంటివి చేయకూడదు. అంటే ఆయాసం ఎక్కువగా వచ్చే పనులు చేయకూడదు. ఈ ఆయాసం ఎక్కువైతే న్యూమోథొరాక్స్ అనే సమస్య తలెత్తుతుంది. దీంతో ఛాతిలో ICD అనే పైప్ కూడా వేయాల్సి రావచ్చు. అలాగే పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత దగ్గు ఇంకా ఎక్కువగా వస్తున్నట్టయితే మరొకసారి చెక్ చేయించుకోవాలి. వీరికి సెకండరీ ఇన్ఫెక్షన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొంతకాలం యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ గారు ఏదైతే మందులు సూచించారో అవన్నీ కూడా వాడవలసి రావచ్చు. మరి పాజిటివ్ వచ్చి తగ్గినా కూడా కొన్ని కొన్ని లక్షణాలు చూపిస్తూ ఉంటే కనుక వీరు అజాగ్రత్తగా ఉంటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా 3 నెలల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గిపోయింది కదా అని చెప్పి విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టినా, డాక్టర్ గారు సలహా మానేసినా, వైద్య సహాయం నిరంతరం తీసుకుంటూ ఉండకపోయినా మన ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తతో ఉందాం. ఖచ్చితంగా సూచనలన్నీ కూడా పాటిద్దాం.